టీడీపీ కోటరీకి బీటలు ముహూర్తం ఫిక్స్ నలభై ఏళ్ల రాజకీయ అనుభవానికి పరీక్ష ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న టీడీపీ అధినేతకు ఇప్పుడు రాజకీయంగా అసలు పరీక్ష మొదలైంది కేంద్రంలో రాష్ట్రంలో తన ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారు లోక్సభలో ముగ్గురు ఏపీ అసెంబ్లీలో ఇరవై మూడు మంది టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ ముగ్గురు ఈ ఇరవై మూడు మందిలో ఎంతమంది మిగులుతారని ఇప్పటికే చర్చ సాగుతోంది అయితే అసలు లక్ష్యం వారు కాదు బీజేపీ వైసీపీ టార్గెట్ చంద్రబాబు ఆయన్ను కదిలించాలంటే ముందుగా ఆయన బలం ఆయన కోటరీయే ఆ కోటరీయే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి అందుకోసం వేగంగా పావులు కదుపుతున్నారు మరి చంద్రబాబు ఏం చేయలేరా చేతులు ఎత్తేసారా తాజా ఎన్నికల్లో ఘోర పరాజయంతో డేలా పడిన టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఇదే సరైన సమయమని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీజేపీ వైసీపీలు భావిస్తున్నాయి అందులో భాగంగానే బీజేపీ నేతలు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు చంద్రబాబును దెబ్బతీయాలంటే ప్రధానంగా ఆయన నమ్ముకున్న కోటరీని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు ఇందుకోసం చంద్రబాబుకు ఆర్థికంగా రాజకీయంగా కుడుభుజంగా ఉండే కేంద్ర మాజీ మంత్రిని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయినట్లే ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో సైతం అవే సంకేతాలు ఇచ్చారు ఇక ఒక నిర్మాణ సంస్థ అధినేతగా ఉంటూ చంద్రబాబు సన్నిహితంగా వ్యవహరించిన మరో ముఖ్య నేత టీఆర్ఎస్ ఎంపీ అయ్యారు మరో కీలక నేత ఇప్పుడు జగన్ టార్గెట్లో చిక్కుకున్నారు ఇక అటు ఢిల్లీలో ఇటు ఏపీలో చంద్రబాబు మౌత్ పీస్గా వ్యవహరించే మరో నేత సైతం ఇప్పుడు దూరంగా ఉంటున్నారు టీడీపీ అధికారం కోల్పోవడంతో ఏపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పార్టీలో ఉండలేక వైసీపీలో చేరాలని కొందరు టీడీపీ ప్రముఖులు బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైంది అందులో చంద్రబాబు మేనేజ్మెంట్ టీం సభ్యులు సైతం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం చంద్రబాబు ఏ పని అప్పగించినా పూర్తి చేయగలిగిన సమర్థులుగా ఉన్న ఆ ఇద్దరు ప్రముఖులు సైతం బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు ఇక టీడీపీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఇప్పటికే బీజేపీలో చేరేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి బీజేపీ ముఖ్య నేత రామ్ మాధవత్వం ఇప్పటికే వారి చర్చలు సైతం పూర్తయినట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఏడున వారు బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం ఇదే విధంగా ఏపీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం బీజేపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది ఇదే కొనసాగితే తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ టీడీపీ బలం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది సంక్షోభాలు తనకు కొత్తగాదని సంక్షోభం నుండి అవకాశం వెతుక్కోవడం తనకు తెలుసునని పదే పదే చెప్పే చంద్రబాబు ఇప్పుడు పరిస్థితుల పైన సీరియస్గా దృష్టి సారించడం లేదు ఆయన నమ్ముకున్న చంద్రబాబును నమ్ముకున్న కీలక నేతలు పార్టీని వేడుతున్నారనే సంకేతాలు సమాచారం ఉన్న వారిని నియంత్రించే చర్యలు చంద్రబాబు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న మొదలైంది తాను చెప్పినా వారు వినిపించుకునే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా అనే సందేహం కలుగుతోంది ఏపీ అసెంబ్లీలోనూ చంద్రబాబుతో పాటుగా అచ్చెన్నాయుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కరణం బలరాం మినహా మిగిలిన వారు యాక్టివ్గా ఉండడం లేదు అయినా చంద్రబాబు వారి విషయంలోనూ చూసి చూడనట్లుగానే ఉంటున్నారు అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా టీడీపీని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్న వేళ చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళుతున్నారు దీంతో చంద్రబాబు ఆలోచన ఏంటనేది అంతుపట్టడం లేదు